हाई एव्री वन, वेलकम टू साई रेणुस किचन। मेरे कहीं चैनल फर्स्ट टाइम चूस लाइक शेयर चेयर सब्सक्राइब चयी। प्रिपेयर चयबे रेसीपी विनायक चवती स्पेशल रेसीपीसो चूसम। मुझे निमकाय पुलहर एला प्रिपेर चया चूदा। मुझे पैन तीसकोनी 4 स्पून आई ऐडी, आई हीटनवाली। अला हीटन तरह 1 स्पून आवा ऐडी, తర్వాత 1 స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత 5-6 పచ్చి మిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత 100 గ్రామ్స్ పల్లీలు కూడా యాడ్ చేయాలి। అలా అన్ని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసి కొంచెం పల్లీలు అనేవి దూరగా వేయించాలి। ఇలా కొంచెం దూరగా వేగిన తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం 1 స్పూన్ పసుపు కూడా యాడ్ చేయాలి। కొంచెం దూరగా అయిన తర్వాత ప్లేన్ రైస్ యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలి। రైస్ అంతా బాగా కలిపిన తర్వాత తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి। కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయాలి। కొంచెం లెమన్ జ్యూస్ కూడా యాడ్ చేసుకోవాలండి। అంతా ఒకసారి మిక్స్ చేసిన తర్వాత అలా మిక్స్ చేయాలండి। మొత్తం ఆ తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలండి। అంతా ఒకసారి బాగా కలిపేసేయాలి। అంతేనండి, నిమ్మకాయ పులిహోర రెడీ అయ్యింది। నెక్స్ట్ పొట్లకాయ పెరుగు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం। ముందుగా ఒక పాన్ తీసుకొని 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి। తర్వాత పొట్లకాయ కట్ చేసుకొని ఆ ముక్కలు కొంచెం సేపు ఉడకనివ్వాలి। కొంచెం మెత్తగా అయ్యే వరకు పొట్లకాయలు అనేవి ఉడకాలి। చూసారు కదండి, ఇలా కొంచెం మెత్తగా అవ్వాలి పొట్లకాయ। అలా మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి। ఆ తర్వాత పాన్లో 1-2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేయాలి। నెయ్యి కొంచెం హీట్ చేయాలి। అలా నెయ్యి హీట్ చేసిన తర్వాత కొంచెం ఆవాలు యాడ్ చేయాలి, కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు కూడా యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలండి। ఆ తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేయాలి। ఆ తర్వాత కొంచెం ఎల్లిపాయలు కూడా యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి। కొంచెం ధనియాల పౌడర్ కూడా యాడ్ చేయాలి। అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం కలిపేసేయాలండి। ఆ తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి। ఇలా పోపు వేసుకున్న తర్వాత ఇది కూడా కొంచెం పక్కన పెట్టేయాలి। తర్వాత పెరుగు తీసుకోవాలి, తగినంతగా ఉప్పు యాడ్ చేసుకోవాలి పెరుగులో। అలా తగినంతగా ఉప్పు యాడ్ చేసుకున్న తర్వాత ఇందాక ఉడకబెట్టుకున్న పొట్లకాయ వేయాలి పెరుగులో।
తర్వాత ఇందాక పోపు వేసుకుంది కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలండి అంతేనండి పొట్లకాయ పెరుగు పచ్చడి రెడీ అయ్యింది నెక్స్ట్ కుడుములు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక 1 కప్ వాటర్ యాడ్ చేయాలి తర్వాత కొంచెం salt కూడా యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత అలా వాటర్ హీట్ అయిన తర్వాత మనం ఒక 2 కప్స్ బియ్యం పిండి తీసుకోవాలి ఆ బియ్యం పిండిలో ఇందాక హీట్ చేసుకున్న వాటర్ హాట్ వాటర్ యాడ్ చేయాలి అలా యాడ్ చేస్తే మనకి కుడుములు అనేవి స్మూత్ గా వస్తాయి ఇచ్చకపోవు అందుకే మనం అలా హాట్ వాటర్ అనేవి యాడ్ చేయాలి అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలండి మరీ లూజ్ అవ్వకుండా మరీ గట్టిగా అవ్వకుండా మామూలుగా పిండి కలుపుకోవాలి చూసారు కదండి పిండి ఇలా కలిపేసుకోవాలి మొత్తం ఒకసారి బాగా ఇలా పిండి మొత్తం కలిపిన తర్వాత చిన్న చిన్నగా రౌండ్స్ లా చేసుకోవాలి ముందుగా ఇలా చిన్న చిన్న రౌండ్స్ గా చేయాలి ముందుగా ఇలా రౌండ్స్ లా చేసుకున్న తర్వాత మధ్యలో ప్రెస్ చేసుకోవాలి ఫస్ట్ ఇలా రౌండ్స్ లా చేసుకొని అలా మధ్యలో ప్రెస్ చేసి అన్ని పక్కన పెట్టేయాలండి ముందుగా ఫస్ట్ కుడుములని ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి వాటర్ కొంచెం హీట్ అవ్వాలి అలా హీట్ అయిన తర్వాత వాటర్ ఇందాక ప్రిపేర్ చేసుకున్న కుడుములు దాంట్లో యాడ్ చేసుకోవాలండి ఇలా మొత్తం అన్ని కుడుములు వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ పాటు ఉడకనివ్వాలి ఇలా ఉడికిన తర్వాత కొంచెం మెత్తగా అయిందో లేదో హ్యాండ్ తో చూసుకోవాలండి అంతేనండి కొంచెం మెత్తగా అయిన తర్వాత తీసి పక్కన పెట్టేయాలి ఇలా కుడుములు తీసిన తర్వాత కొంచెం కూల్ వాటర్ దాని మీద యాడ్ చేయాలండి పోయాలి అలా పోస్తే కుడుములు అనేవి అంటుకోకుండా ఉంటాయి ముద్ద గట్టకుండా ఉంటాయి అందుకే అలా వాటర్ అనేవి కొంచెం కూల్ వాటర్ యాడ్ చేయాలి అంతేనండి కుడుములు రెడీ అయ్యాయి నెక్స్ట్ ఉండ్రాల పాయసం బెల్లంతో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక 1 గ్లాస్ వాటర్ యాడ్ చేయాలి కొంచెం ఉప్పు యాడ్ చేసుకోవాలి కొంచెం బెల్లం కూడా యాడ్ చేయాలి కొంచెం అది హీట్ అవ్వాలి కొంచెం కరిగిన తర్వాత ఒక 1 కప్ బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి అలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలండి
ఆ తర్వాత కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ పిండి కొంచెం మరి లూస్ కాకుండా గట్టిగా కాకుండా మామూలుగా కలపాలండి। పిండి మొత్తం ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్నగా తాలికల్లా చేసుకోవాలండి। కొంచెం కొంచెం పిండి తీసుకుంటూ ఇలా తాలికల్లా చేయాలండి। ఇలా కొన్ని తాలికల్లా చేసుకోవాలి, కొన్ని రౌండ్స్ గా కూడా చేసుకోవాలండి। ఇలా రౌండ్స్ లా చేయాలండి। ఫస్ట్ ముందుగా ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలండి। ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న తర్వాత ఒక పాన్ తీసుకొని 1 కప్ బెల్లం యాడ్ చేసుకోవాలి। 1 కప్ బియ్యం పిండికి 1 కప్ బెల్లం తీసుకోవాలండి। తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి। కొంచెం బెల్లం అనేది కరగనివ్వాలండి। అలా కరిగిన తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న తాలికలు ఉండ్రాలు రెండు యాడ్ చేసుకోవాలండి। ముందుగా మొత్తం ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసేయాలండి। ఒక 5 నిమిషస్ వరకు ఉడకనివ్వాలండి। అలా ఉడకాలి, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి। ఇలా దగ్గరికి వచ్చిన తర్వాత 3 స్పూన్స్ రవ్వ, 3 స్పూన్స్ బియ్య పిండి రెండు కలపామండి। అది యాడ్ చేసుకోవాలి। మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలండి। ఆ తర్వాత కొంచెం ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి। తర్వాత కొంచెం పాలు కొంచెం హీట్ చేయాలి। పాలు కొంచెం హీట్ చేసి పక్కన పెట్టాలండి। తర్వాత ఇంకో పాన్ లో కొంచెం నెయ్యి తీసుకోవాలి, ఒక 2 స్పూన్స్, కొన్ని డ్రై ఫ్రూట్స్ వేయించుకోవాలి। అలా డ్రై ఫ్రూట్స్ వేయించుకున్న తర్వాత ఇందాక ప్రిపేర్ చేసుకున్న పాయసంలో పాలు యాడ్ చేసుకోవాలి। కొన్ని పాలు యాడ్ చేసుకోవాలి, ఆ తర్వాత వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవాలి। అంతేనండి, తాలికల ఉండ్రాల పాయసం బెల్లంతో రెడీ అయిందండి। బబ్బర్ పప్పు గారెలండి। బబ్బర్ పప్పు గారెలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము। ముందుగా ఒక 500 గ్రామ్స్ బబ్బర్ పప్పు తీసుకోవాలి। ఒక 4 to 5 అవర్స్ పాటు నానబెట్టుకోవాలి। అలా నానబెట్టిన తర్వాత వడగట్టుకోవాలండి। ఆ తర్వాత ఒక 10 పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి। ఆ తర్వాత ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయలు, దొడ్డుప్పు యాడ్ చేసుకోవాలి। అలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి బాగా కలిపేసి గ్రైండ్ చేసుకోవాలండి। అలా గ్రైండ్ చేసుకున్న తర్వాత కొంచెం బబ్బర్ పప్పు కూడా యాడ్ చేసుకోవాలి, కొంచెం క్రిస్పీగా రావడం కోసం। తర్వాత కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలి। అలా
అలా యాడ్ చేసుకున్న తర్వాత పిండి మొత్తం ఒకసారి బాగా కలిపేసేయాలండి। అలా కలిపేసిన తర్వాత పక్కన పెట్టేయాలండి। తర్వాత ఆయిల్ హీట్ చేసుకోవాలి। ముందుగా ఆయిల్ హీట్ అయ్యేంత లోపు మనం చిన్న చిన్న రౌండ్స్ లా చేసుకోవాలి। ఒక కవర్ మీద అలా ప్రెస్ చేసుకోవాలండి। అలా ప్రెస్ చేసుకొని మధ్యలో హోల్ చేయాలి। అలా హోల్ చేసిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత వడాలల్లా ఆయిల్ లో వేయాలండి। అన్ని అలా చేసుకొని ఆయిల్ లో వేయాలండి। ఇలా ఫస్ట్ ముందుగా అన్ని చేసుకొని ఇలా ఆయిల్ లో వేయాలండి। మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి। కొంచెం బ్రౌనిష్ కలర్ అనేది రావాలి। అలా వచ్చే వరకు కలుపుతూ ఉండాలి మధ్య మధ్యలో। అంతేనండి। ఇలా కలుపుకోవాలి ఒకసారి కాలిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత తీసేయాలండి। అంతేనండి। బబ్బర్ పప్పు వడలు కూడా రెడీ అయినాయి। మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్।